हेलो आइकॉन इंडिया फॉलोअर्स, आइकॉन इंडिया रेगुलर करंट अफेयर्स अंदिस्तुंदी। एग्जामिनेशन पॉइंट ऑफ व्यू ए करंट अफेयर्स अवसरमो दानिनि अंदिंचडम जरुगुता उंदि। सो मी रायबोयेटुवंटि फ्यूचर एग्जाम्स कोसम ई करंट अफेयर्स अनेदि एंतगानो उपयोगपडुतुंदी। आइकॉन इंडिया की संबंधिंचिनटुवंटि ई करंट अफेयर्स मीरु आइकॉन इंडिया ऐप लो अलागे आइकॉन इंडिया यूट्यूब चैनल लो चूडवच्चु। ఇంకా దీనికి సంబంధించిన రెగ్యులర్ పీడిఎఫ్స్ కూడా కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిక్స్త్ అండ్ సెవెంత్ డేట్స్కి సంబంధించినటువంటి జూలై గురించి తెలుసుకుందాం। అంతకంటే ముందు ఐకాన్ ఇండియా 399K మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాయి। ఇవి కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి జాయిన్ అయితే సరిపోతుంది। సి ఫ్రెండ్స్, ఈరోజు ఏమని అంటున్నాము అనంటే సిక్స్త్ అండ్ సెవెంత్కి సంబంధించినటువంటి జూలై కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం। ఈ కరెంట్ అఫైర్స్లో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం। ముందుగా దేని గురించి తెలుసుకుందాము అనంటే సహకార మంత్రిత్వ శాఖ గురించి తెలుసుకుందాం। ఏమని అంటున్నాం, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, దీనినే సహకార మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటున్నాం। ఎందుకు మరి దీనిని గురించి తెలుసుకుంటున్నాం, దీనిని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, దీన్ని ఎందుకు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకోవాలి, ఏమంటున్నాం సహకార మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటున్నాం। ఏమంటున్నాం, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటున్నాం। సో ఈ మినిస్ట్రీకి సంబంధించి ఏం చెప్తున్నాము అని అంటే ఈ సహకార మంత్రిత్వ శాఖను ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది। సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఏ విధంగా ప్రశ్న వచ్చినా దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం। ఇటీవల ఏ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది అని అంటే సహకార మంత్రిత్వ శాఖను। సహకార్ సే సమృద్ధి అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది। సహకార్ సే సమృద్ధి అనేటువంటి నినాదం అని చెప్పేసి అంటున్నాం। సార్, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ అని అంటున్నారు, సహకార్ సే సమృద్ధి అనేది నినాదం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, మరి ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మంత్రిత్వ శాఖకి ఇప్పుడు ఎవరు మంత్రిగా ఉన్నారు అని అంటే దీనికి కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అమిత్ షా గారికే ఈ మంత్రిత్వ శాఖను కూడా కేటాయించడం జరిగింది అని అంటున్నాం। ఎవరున్నారు మంత్రిగా, అమిత్ షా అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా, క్లియర్? మరి అమిత్ షా మంత్రిగా కొనసాగుతున్నటువంటి సహకార మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం। సహకార్ సే సమృద్ధి అనేది దీని నినాదంగా ఉంది అని అంటున్నాం। ఇలా ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 2014 తర్వాత కొత్తగా మంత్రిత్వ శాఖలను ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని ఎగ్జామ్లో అడగొచ్చు। ఇప్పటి వరకు 2014 నుంచి 2021 వరకు ఎన్ని మంత్రిత్వ శాఖలను ఎన్డీఏ అంటే మోదీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అంటే 3 అని గుర్తుంచుకోవాలి। సార్, సహకార మంత్రిత్వ శాఖ ఒకదానిని గురించే ఇక్కడ తెలుసుకున్నాం, మరి మిగతా 2 ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చే అవకాశం ఉంది। మిగతా 2 ఏంటి అని అంటే 2017లో ఒక మంత్రిత్వ శాఖను మెర్జ్ చేయడం జరిగింది వివిధ శాఖలను కలిపి। ఏంటి అని అంటే ఏదైతే పట్టణ వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖగా ప్రజెంట్ మనం పిలవడం జరుగుతూ ఉంది, ఏంటి పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అని ఒకటి ఉంది। ఈ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఎవరు మంత్రిగా ఉన్నారు అని అంటే హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు। ఎవరున్నారు, హర్దీప్ సింగ్ పూరి। ఈ హర్దీప్ సింగ్ పూరి ఉన్నటువంటి ఈ మంత్రిత్వ శాఖను 2017లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది। అప్పటి వరకు ఉన్నటువంటి గృహ నిర్మాణం, పట్టణ పేదరికం వీటినన్నింటినీ మెర్జ్ చేస్తూ ఈ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది 2017లో మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగింది, మోడీ గవర్నమెంట్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత। వివిధ శాఖలు ఏవైతే కొంచెం రిలేటెడ్గా ఉంటాయో వీటిని అనుసంధానించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది। ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు అని అంటే 2014లో బ్యూరోక్రెటిక్ ప్యానల్ అనేది ఒకటి ఉంది। ఏమంటున్నాం, బ్యూరోక్రెటిక్ ప్యానల్ అని చెప్పేసి అంటున్నాం, అర్థమవుతుందా నరేందర్?
బ్యూరోక్రటిక్ ప్యానెల్ అనేది ఒకటి ఉంది. ఈ ప్యానెల్ ఏం చెప్పింది అని అంటే 2014లో ఇగో భారతదేశంలో మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే రంగానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి 2014లో బ్యూరోక్రటిక్ ప్యానెల్ అనేది చెప్పిన తర్వాత 2017లో పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. వేటిని మెర్జ్ చేస్తూ గృహ నిర్మాణం, పట్టణ పేదరికం ఇలాంటి వాటిని అన్నింటినీ కలిపి ఈ మంత్రిత్వ శాఖను 2017లో ఏర్పాటు చేశారు. ఇది అంతెందుకు చెప్తున్నాం, 2021లో ఏర్పాటు చేసినటువంటి సహకార మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్గా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సార్, సహకార మంత్రిత్వ శాఖ 2021లో ఏర్పాటు చేశారు, 2017లో పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మెర్జ్ చేయడం జరిగింది, కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. ఇంకా ఈ రెండే వచ్చాయి, మరి మరొకటి చెప్పారు, అది ఏంటి అని అంటే జలశక్తి మినిస్ట్రీ. ఏమంటున్నాం? జలశక్తి మినిస్ట్రీ. సో ఈ జలశక్తి మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 2019లో ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో రెండవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జలశక్తి మినిస్ట్రీని ఏర్పాటు చేసి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని దీనికి మినిస్టర్గా నియమించడం జరిగింది. ఎవరిని? గజేంద్ర సింగ్ షెకావత్ అని అంటున్నాం. ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో మరి ఈ జలశక్తి మినిస్ట్రీకి సంబంధించి వేటిని మెర్జ్ చేయడం జరిగింది, కలపడం జరిగింది, అనుసంధానించడం జరిగింది అని అంటే నదుల పరిరక్షణ, గంగానది పునర్జీవనం, అలాగే పారిశుద్ధ్యం, నీటి పారుదల ఇలాంటి అన్ని రిలేటెడ్గా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలను, ఇలా రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను కలుపుతూ ఈ జలశక్తి మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 2019లో. క్లియర్? ఇలా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సహకార మంత్రిత్వ శాఖతో మొత్తం మూడింటిని ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది మనం సహకార మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి అంశంగా, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది కదా. ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి, మెర్జ్ చేసినటువంటి, వివిధ అంశాలను మెర్జ్ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి మంత్రిత్వ శాఖలు ఏంటి అని అంటే సహకార మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వెరీ క్లియర్? సో ఇలా దీనిని మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది సహకార మంత్రిత్వ శాఖ, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ గురించి, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురించి చెప్పాము. ఈ మూడు మంత్రిత్వ శాఖల గురించి చెప్పినటువంటి సందర్భంగా సహకార మంత్రిత్వ శాఖకి అమిత్ షా మినిస్ట్రీగా ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, జలశక్తి మినిస్ట్రీకి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్టర్గా ఉన్నారని గుర్తుంచుకోవాలి, పట్టణ వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి హర్దీప్ సింగ్ పూరి గారు మినిస్టర్గా ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదేమో 2017లో ఏర్పాటు చేశారు, ఇదేమో 2019లో ఏర్పాటు చేశారు, ఇదేమో 2021లో ఏర్పాటు చేశారు. ప్రతి మంత్రిత్వ శాఖకి కూడా రెండేళ్ల కాల వ్యవధితో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి ఇంకో కామన్ పాయింట్గా కూడా దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఒక టాపిక్ని మనం పూర్తిగా నేర్చుకుంటే, ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది మనకు క్లియర్గా తెలిస్తే, మనం దాని మీద క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా చెయ్యడానికి 100% అవకాశం ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం, అది మత్స్య యాప్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? యాప్స్ నౌ ట్రెండింగ్, నౌ వీఆర్ వర్కింగ్ ఆన్, వీఆర్ లర్నింగ్ విత్ యాప్స్. సో మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకోవడం కానీ, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన అవసరాలను తీర్చుకోవడానికి యాప్స్ని వాడుతూ ఉన్నాం. మరి అలాంటి ఒక యాప్ని మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికి చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఐకాన్ ఇండియా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నాం. సో మరి ఇప్పుడు ఏ యాప్ గురించి తెలుసుకుందాము అని అంటే మత్స్య యాప్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? మత్స్య యాప్. సో మత్స్య యాప్ అనేది దేనికి సంబంధించింది అని అంటే, ఎవరైతే ఫిషరీస్కి సంబంధించి, మత్స్య రంగానికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ వింటూ మత్స్య విభాగంలో ఈ చేపల పెంపకానికి కానీ, రొయ్యల పెంపకానికి కానీ, ఇతర
రిలేటెడ్ మత్స్య రంగానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ కోసం ఈ మత్స్య యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల మత్స్య యాప్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో అడగవచ్చు. అప్పుడు మీరు ఏం మాత్రం ఆలోచించకుండా దీనిని ప్రారంభించింది ఎవరు అని అంటే కేంద్ర మత్స్య శాఖ మంత్రి, కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గిరిరాజ్ సింగ్. ఎవరు అని అంటున్నాం? గిరిరాజ్ సింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ గిరిరాజ్ సింగ్ గారు మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇతను ఈ మత్స్య యాప్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యాప్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు అని అంటే సెంట్రల్ ఆక్వా ఫిషరీస్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా మీ ఆక్వా అని చెప్పేసి అంటున్నాం. ఇది ఎక్కడ ఉంది అని అంటే భువనేశ్వర్లో ఉంది. ఈ భువనేశ్వర్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఆక్వా ఫిషరీస్కి సంబంధించినటువంటి వారు ఈ యాప్ని రూపొందించడం జరిగింది. మరి దీనికి నిధుల్ని ఎవరు నిధులను సమకూర్చడం జరిగింది ఈ యాప్ కోసము అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అని అంటున్నాం. ఎక్కడ ఉంది అని అంటున్నాం? హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది హైదరాబాద్లో. వీరు ఈ మత్స్య యాప్ని రూపొందించేందుకు నిధులను కేటాయించడం జరిగింది. సో నిధులను కేటాయించింది. ఇక్కడ మనం మత్స్య రంగానికి సంబంధించి ఫిషరీస్కి సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి భారతదేశం ఫిషరీస్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి దాంట్లో ఎన్నవ స్థానంలో ఉంది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు ఏంటి అని అంటే రెండవ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ప్రపంచంలోనే ఫిషరీస్కి సంబంధించినటువంటి ఎగుమతులలో భారతదేశం స్థానం ఎంత అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది నాలుగవ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సార్, రెండవ స్థానంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఫిషెస్ని మనం తినగా ఉత్పత్తిలో నాలుగవ స్థానాన్ని ప్రపంచంలోనే భారత్ సాధించింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నాం ఇక్కడ అని అంటే ఈ మత్స్య యాప్ని మత్స్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మత్స్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించినందుకు గాను దీనిని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా దీనిని మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే భువనేశ్వర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ ఆక్వా ఫిషరీస్ వారు డెవలప్ చేస్తే దీనికి ఫండ్స్ని ప్రొవైడ్ చేసింది ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ హైదరాబాద్ వారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, వెరీ క్లియర్. ఇంకా ఏమన్నా డౌట్? ఎస్, నో డౌట్ అని తెలుసు. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. మరొక అంశం ఏంటి అని అంటే టెలీలా గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? టెలీలా అని అంటున్నాం. ఏంటి టెలీలా అని అంటే ఇప్పుడు నేను చెప్తాను. టెలీలా అనేది ఎవరైతే కేసులలో ఇరుక్కుని న్యాయ సహాయం పొందలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలు ఉన్నారో అలాంటి పేదలకి న్యాయ సహాయాన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక టెలీలా ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. ఎప్పుడు ప్రొవైడ్ చేశారు, ఎలా ప్రొవైడ్ చేశారు, ఇది ఏ యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేయబడింది, ఈ టెలీలా వల్ల ఎంతమంది ఇప్పటివరకు బెనిఫిట్ పొందడం జరిగింది అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఏమంటున్నాం? టెలీలా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది న్యాయశాఖకి సంబంధించినటువంటి అంశం. సో దీన్ని చాలా ఇంపార్టెంట్గానే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టెలీలా అనేది ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2017లో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు దీనిని అని అంటే న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఇక ఐటీ మినిస్ట్రీ కూడా, ఎవరు? ఐటీ అండ్ జస్టిస్కి సంబంధించినటువంటి వారు దీనిని ప్రారంభించడం జరిగింది. లీగల్ అథారిటీ సర్వీసెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఏమంటున్నాం? లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎప్పుడు వచ్చింది ఈ యాక్ట్ చెప్తావా నరేందర్? 1987లో వచ్చింది. ఇందులో సెక్షన్ 12 అనేది ఉంది. ఈ సెక్షన్ 12 ఏం చెప్తా ఉంది? 1987లో వచ్చిన లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని అంటే
ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎవరైతే పేదలు ఉన్నారో న్యాయ సహాయం పొందలేని వారు ఉన్నారో వారికి న్యాయ సహాయాన్ని అందియాలి అని చెప్పేసి యాక్ట్ చెప్తా ఉంది. ఈ యాక్ట్ను బేస్ చేసుకునే 2017లో టెలీలా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇలా ప్రారంభించిన తర్వాత ఈ టెలీలా ద్వారా న్యాయ సహాయం పొందినటువంటి వారు ఇప్పుడు 9 లక్షలకి రీచ్ అవ్వడం జరిగింది. ఎన్ని లక్షలకి? 9 లక్షలకి రీచ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ టెలీలా గురించి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి టెలీలాకి సంబంధించి, ఫోన్లో న్యాయ సహాయం తీసుకున్నటువంటి వారికి సంబంధించి వారి వృద్ధి ఎంత ఉంది అని అంటే 369% ఉంది అని చెప్పేసి కూడా ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ఇలా భారతదేశంలో టెలీలా అనేది పనిచేస్తూ ఉంది న్యాయ సహకారానికి సంబంధించి. మరి మొత్తం ఇది భారతదేశంలో ఎన్ని జిల్లాలలో అమలు చేయబడుతుంది అని కొంచెం ఇన్ డెప్త్ క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఇప్పటి వరకు 633 జిల్లాలలో ఈ న్యాయ సహాయం అనేది టెలీలా ద్వారా అందించడం జరుగుతూ ఉంది. టెలీలా ద్వారా టెలీలా పనిచేయడం కోసం ఎన్ని కేంద్రాలను భారతదేశంలో ఏర్పాటు చేసిర్రు అని చెప్పేసి కూడా మిమ్మల్ని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది 50,000 కేంద్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ క్లియర్. సో ఇలా మీరు టెలీలాకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, దీనికి సంబంధించినటువంటి జీకే అంశాలను కూడా చెప్పడం జరిగింది. 2017లో దీన్ని స్థాపించారు. ఏ చట్టం ప్రకారం అని అంటే 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దీన్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఎన్ని జిల్లాలలో ఇది అమలు చేయబడుతుంది అని అంటే 633 అని చెప్తున్నాం. సో ఇలా ఈ టెలీలాకి సంబంధించి 9 లక్షల మందికి ఈ సర్వీసెస్ అనేది రీచ్ అయిన కారణంగా దీన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్ మరొక అంశం గురించి తెలుసుకుందాం. అది ఆర్బీఐ డిపాజిట్లకి సంబంధించినటువంటి వడ్డీ రూల్స్ని, నిబంధనల్ని, కొత్త నిబంధనలను తీసుకురావడం జరిగింది. ఎవరు? ఆర్బీఐ నిబంధనలు అని అంటున్నాం. ఆర్బీఐ అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్బీఐ రూపొందించినటువంటి నివేదికలు, ఆర్బీఐ అమలు చేస్తున్నటువంటి అంశాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఎకానమీని ప్రిపేర్ అవుతున్నారో వారు కరెంట్ ఎకానమీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, డిపాజిట్లపై వడ్డీ రేట్లకి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ డిపాజిట్లకి సంబంధించినటువంటి వడ్డీ రేట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ కొత్త నిబంధనలకు సంబంధించి ఏం చెప్పింది ఆర్బీఐ అనేది తెలుసుకుందాం. సింపుల్గా గుర్తుంచుకోండి, రెండు రకాల డిపాజిట్లు అనేవి ఉన్నాయి. ఏమంటున్నాం? టైం డిపాజిట్స్. నరేందర్ ఇది గుర్తుంచుకో బాగా, టైం డిపాజిట్స్ అండ్ మరొకటి ఏంటి అని అంటే డిమాండ్ డిపాజిట్స్. సో ఈ డిపాజిట్స్ని బ్యాంక్లో చేసిన తర్వాత ఒక కస్టమర్ ఉన్నాడు, తను వెళ్ళి తన అమౌంట్ని డిపాజిట్ రూపంలో బ్యాంక్లో పెట్టాడు. బ్యాంక్లో తను డిపాజిట్ చేసిన తర్వాత దానికి ఒక టైంలో మెచ్యూరిటీ అనేది వస్తుంది, పరిపక్వత అనేది వస్తుంది. ఆ పరిపక్వత వచ్చిన తర్వాత కూడా ఆ డిపాజిట్లను రిటర్న్ తీసుకోకపోతే దానికి సంబంధించినటువంటి వడ్డీ రేట్లు వర్తిస్తాయని చెప్తున్నది ఇప్పుడు ఆర్బీఐ. ఇలాంటి డిపాజిట్ల పైన కొత్తగా వడ్డీ రేట్లు అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి ఆర్బీఐ చెప్తా ఉంది. మరి ఈ వడ్డీ రేట్లు ఈ డిపాజిట్లకి సంబంధించి ఏ బ్యాంకులకి అప్లికేబుల్ అవుతాయి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల బ్యాంకులకి, ప్రాంతీయ పరంగా ఉన్నటువంటి బ్యాంకులకి, ఇతర అన్ని వాణిజ్య బ్యాంకులలో ఉన్నటువంటి డిపాజిట్లకి సంబంధించి కూడా ఇవి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలా ఆర్బీఐ డిపాజిట్లకి సంబంధించినటువంటి వడ్డీ రేట్ల గురించి కూడా మీరు వెరీ వెరీ సింపుల్గా అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్గా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. అది ఏంటి అని అంటే మరొక అంశం, ఇటీవల మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల వీధి పిల్లల కోసం అంటే స్ట్రీట్ చిల్డ్రన్ కోసం ఏ రాష్ట్రం ఒక నూతన విధానాన్ని రూపొందించడం జరిగింది అని అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఢిల్లీకి సంబంధించి
కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ దేశ రాజధాని ఇది ఏం చేసింది అనంటే వీధి పిల్లల కోసం అంటే స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొన్ని విధానాలను తీసుకురావడం జరిగింది నూతన విధానాలు విధానాలను తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చింది ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల కోవిడ్-19 కారణంగా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు ఇలా ఎఫెక్ట్ అయినటువంటి వారికి సంబంధించి ఎవరైతే వీధులలో అంటే ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ స్ట్రీట్ చిల్డ్రన్ ఇలాంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ఏమంటున్నారు ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ఇది తీసుకురావడం జరిగింది అంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం కానీ విద్యా కానీ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఢిల్లీలో ఉన్నటువంటి ఉమెన్ అలాగే శిశు విభాగానికి సంబంధించినటువంటి వారు దీనిని పర్యవేక్షిస్తున్నారు సో ఢిల్లీలో తీసుకున్నటువంటి వీధి పిల్లలకి సంబంధించినటువంటి ఈ నిర్ణయం గురించి కూడా మీరు జస్ట్ అప్డేట్ అవ్వండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం మరొక అంశం ఏంటి అనంటే నిపియోన్ గురించి తెలుసుకుందాం సో ఇది కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖకి సంబంధించినటువంటిది దీన్ని కొత్తగా ప్రారంభించడం జరిగింది దీనిని నిపియోన్ అని చెప్పేసి అంటా ఉన్నాం ఏంటి మరి నిపియోన్ అని అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండర్స్టాండింగ్ విత్ న్యూమరసీ నిప్యూన్ అనేటువంటి దానిని ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం కేంద్ర విద్యాశాఖ అని అంటున్నాం సో కేంద్ర విద్యాశాఖ ప్రారంభించడం జరిగింది ఓకేనా దేనిని నిప్యూన్ అనేటువంటి ప్రోగ్రామ్ సో ఈ ఇనిషియేషన్ ఏంటి అని అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రిఫరెన్సీ ఇన్ రీడింగ్ అండర్స్టాండింగ్ విత్ న్యూమరసీ అని చెప్పేసి అంటా ఉన్నాం సి మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాలలో కానీ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లల్లో కానీ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి నెంబర్స్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వాలిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి అయితే వారి చదివే విధానంలో న్యూమరసీని సంఖ్యాశాస్త్రాన్ని పెంచేందుకోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ ఇనిషియేషన్ని తీసుకురావడం జరిగింది ఈ చొరవను తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఏం చేయాలి అని అనుకుంటున్నారు ఈ నిపియోన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అనంటే రానున్నటువంటి రోజులలో ఎవరైతే పిల్లలు ఉంటారో చిన్నపిల్లలకి సంబంధించి వారి ఎడ్యుకేషన్లో వారికి సంబంధించి వారు చదివేటువంటి చదివే విధానంలో న్యూమరసీ అనేది కూడా డెవలప్ చేయాలి అనేదే ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కార్యక్రమం సో ఎక్కడైనా నిపియోన్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ అడగవచ్చు మిమ్మల్ని ఎగ్జామ్లో అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రిఫరెన్సీ ఇన్ రీడింగ్ అండర్స్టాండింగ్ విత్ న్యూమరసీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది అబ్రివేషన్ దీనికి సంబంధించింది దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రోఖ్రియాల్ గారు ప్రారంభించడం జరిగింది ఓకే రమేష్ ప్రోఖ్రియాల్ గారు ప్రారంభించడం జరిగింది ఇక ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు ఇది కూడా గుర్తుంచుకోండి ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు సో ఇతను ఇంతకుముందు సహజ వాయువులు పెట్రోలియం ఈ మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది ఇగో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇది అప్పగించడం జరిగింది విద్యాశాఖను ఇక దీన్ని ప్రారంభించింది మాత్రం రమేష్ ప్రోఖ్రియాల్ గారు నిపియోన్ని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ ప్రారంభించినటువంటి కార్యక్రమాలను కానీ ఎగ్జామ్లో అడుగుతారు అలా అడిగినప్పుడు ఈ నిపియోన్ అనే దాని గురించి ఏమైనా అడిగితే మనకి ఇది ఉపయోగపడుతుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే క్లియర్ ఇక దీని తర్వాత
మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి అని అంటే యాంటీ డంపింగ్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? యాంటీ డంపింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అసలు ఏంటి యాంటీ డంపింగ్? దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. ఇటీవల భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి? యాంటీ డంపింగ్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి యాంటీ డంపింగ్ అని అంటే, ఇది చైనా, కొరియా, థాయిలాండ్ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాల నుంచి రాగి దిగుమతులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ అంటే పన్నులు ఉంటాయి కదా, అవి వేయకూడదు అని చెప్పేసి భారత్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాగి దిగుమతులు అనేవి ఎక్కడ ఏ దేశం అంటున్నాం? చైనా, కొరియా, దక్షిణ కొరియా అండ్ థాయిలాండ్. సో ఈ దేశాల నుంచి వచ్చేటువంటి రాగి పైన ఎలాంటి ట్యాక్స్ వేయము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు వేయరయ్యా మరి ట్యాక్స్ అని అంటే, ఇది యాంటీ డంపింగ్లో ఉంది కాబట్టి వేయము అని చెప్పేసి అంటా ఉన్నారు. యాంటీ డంపింగ్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, భారతదేశంలో ఆల్రెడీ రాగి అనేది ఉత్పత్తి అవుతుంది సమృద్ధిగా. ఇక భారతదేశంలో ఉత్పత్తి అవుతూ మార్కెట్ విలువకు లభిస్తుంటే మార్కెట్ విలువ కంటే తక్కువగా ఈ దేశాలు అనేవి భారతదేశానికి ఎగుమతిని చేస్తూ ఉన్నాయి రాగిని. అర్థమైందా నరేంద్ర? సో అంటే భారతదేశంలో మార్కెట్ ధర, ఎనీ కంట్రీ, యాంటీ డంపింగ్ అంటే నేను నిర్వచనం చెప్తానా, ఏ దేశంలోనైనా ఉత్పత్తి అయ్యి అమ్మబడేటువంటి వస్తువు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ దేశానికి ఎగుమతి అయినప్పుడు దానినే యాంటీ డంపింగ్ అని అంటారు. క్లియర్? సో ఈ యాంటీ డంపింగ్ అనేది ఒకసారి విధిస్తే దీనిపైన పన్ను 5 సంవత్సరాల పాటు అది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి యాక్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఒకసారి భారతదేశానికి వచ్చేటువంటి యాంటీ డంపింగ్ వస్తువులపైన ట్యాక్స్ విధిస్తే అది 5 ఇయర్స్ పాటు కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. సో ఇలా ఈ యాంటీ డంపింగ్కి సంబంధించి ఇటీవల దేనికి సంబంధించినటువంటి పైన ట్యాక్స్కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంది భారత్ అని అంటే రాగికి సంబంధించి అని గుర్తుంచుకోవాలి. యాంటీ డంపింగ్ రాగికి సంబంధించి ఏ దేశాలకి ఎగ్జెంప్షన్ ఇచ్చింది భారత్ అని అంటే చైనా, కొరియా, థాయిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్లియర్ కదా? సో ఇలా ఈ టాపిక్ని కూడా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాణిజ్యం, కామర్స్ అని అంటాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. అదేంటి అని అంటే నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్. సో ఈ నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో ఎన్నవ టైగర్ రిజర్వ్గా గుర్తించబడడం జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో మనల్ని అడగొచ్చు. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే చెప్తాను. ఫస్ట్ ఏమంటున్నాం? నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే చెప్పు నరేంద్ర, మహారాష్ట్రలో ఉంది. ఓకేనా? ఇది ఎన్నవ టైగర్ రిజర్వ్గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని అని అంటే 46వ టైగర్ రిజర్వ్గా భారత్ గుర్తించడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పర్యావరణం, దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లలో భాగంగా క్వశ్చన్స్ అనేవి ఇలా రావచ్చు, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మీరు చాలా ఇన్డెప్త్ కరెంట్ అఫైర్స్ అనేది తెలుసుకుంటున్నారు, ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ అనేది తెలుసుకుంటున్నారు. ఓకే, ఈ నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్ గురించి మరి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇదంతా టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి ముచ్చట. మరి దీన్ని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఇందులో బ్లాక్ పాంథర్ అనేటువంటి దానిని గుర్తించడం జరిగింది. ఇగో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, ఎలానో నేను చెప్తా వినండి. సో ఇటీవల బ్లాక్ పాంథర్ ఈ టైగర్ రిజర్వ్లో గుర్తించబడడం జరిగింది. అప్పుడు ఏం చెప్పాలి? ఇగో నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్ అని అంటున్నాం. ఏం లేదు, ఎన్ఎన్టీఆర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎన్ అంటే నవేగావ్, ఎన్ అంటే నజీరా, టిఆర్ అంటే టైగర్ రిజర్వ్. వెరీ సింపుల్, షార్ట్కట్లో ఇలా గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్ర అంటున్నాం, ఇది 46వ టైగర్ రిజర్వ్ అని అంటున్నాం. ఇక్కడ బ్లాక్ పాంథర్ని గుర్తించినందుకు గాను ఈ నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? మరి ఇక్కడ గుర్తించినటువంటి బ్లాక్ పాంథర్ అనేది
ఇది అంతరించిపోతున్నటువంటి జంతు, అంతరించిపోతున్న జంతు జాతులలో ఉంది. చాలా రోజుల తర్వాత ఈ బ్లాక్ పాంథర్ని గుర్తించడం జరిగింది నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్లో. ఓకేనా? సో ఇలా ఈ బ్లాక్ పాంథర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మరి బ్లాక్ పాంథర్ అనేది భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రాలలో కనబడుతుంది అని చెప్పేసి కూడా అడగవచ్చు. అడిగితే అప్పుడు అక్కడ 4 రాష్ట్రాలు ఇవ్వచ్చు ఆప్షన్లో. ఏ రాష్ట్రాలు ఇస్తారు అని అంటే తమిళనాడు ఇస్తారు, అలాగే కర్ణాటక ఇస్తారు, అలాగే కేరళ ఇస్తారు, మహారాష్ట్ర ఇస్తారు. ఈ 4 రాష్ట్రాలు కూడా సరైనవే ఇక్కడ బ్లాక్ పాంథర్ని గుర్తించవచ్చు అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సి ఫ్రెండ్స్, ఇది మీకు 6th and 7th సంబంధించి అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.